कलेक्टर गारु आदेशिंचारु काबट्टी इक्कड मेमे पोलीस शाख वारु अलागे रेवेन्यू डिपार्टमेंट वाळ्ळु వచ్చి మాకు తీసేయమన్నారు అని ఇక్కడ వెంటనే ఇక్కడ రేకులు ఎంత వరకు ఉన్నాయో అంత వరకు అంటే కాలువ ఎంత వరకు ఓకే వర్తక మన వ్యాపారం చేసుకోవడం కోసం అభివృద్ధి కోసం చేశాం కానీ మనకు నోటీస్ ఇవ్వాల్సిన ప్రథమ కర్తవ్యం అనేది కలెక్టర్ గారు జీవో పాస్ చేశారు అని అంటున్నారు ఆ జీవో పాస్ చేశారు అంటే ముందు ఎవరికి ఇవ్వాలి ప్రప్రథంగా సర్పంచ్కి ఇవ్వాలి నాకు ఎటువంటి నోటీస్ అనేది అయితే నా వరకు రాలేదు एदो वाट्सएप इच्छे अभी मन चयना सर्पंच गारु इकड़कु वच्ची सर्पंच दग्गरकु वच्ची पत्रम इच्ची इदिगो इला जरुगुतुंदी अधिकारैना मोट्टमोदटिगा चेप्पवलसिंदी सर्पंच नाकु एटुवंटि आदेशं गानी रालेदु अलागनि ने नोटिस इच्चिंदी नेनु मा वार्ड मेंबर्लकु एवरिकि कूडा नेनु चर्चिंचलेदु चेप्पलेदु एंदुकंटे अदि ना वरकु रालेदु काबट्टि తీర్మానం నేను చేయలేదు కూడా అదే విధంగా ఇక్కడ రేకుల షెడ్ అనేది రేకుల షెడ్ వరకు మాత్రమే అని అన్నారు రేకుల షెడ్ తీసే వరకు కూడా చాలా మందికి అది ఒక నిమిషం మాకు కొంచెం 5 నిమిషాలు నేను ఇవాల మార్నింగ్ చూశానండి ఒక ఆయన చేతులెత్తి పోలీసులకి ఎస్ఐ గారికి దండ పెడుతున్నారు ఒక్క అరగంట ఇవ్వండి నాకు ఏ నోటీస్ ఇవ్వలేదు ఒక అరగంట ఇచ్చినట్లయితే నేను తీసేస్తాను అని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు కానీ అది ఎవరికి పట్టట్లేదు ఇది నాకు తెలిసైతే కలెక్టర్ గారికి ఈ విషయం అంతవరకు నాకు తెలుసు ఉండదు ఇప్పుడు దేవుడు ఏదో వరం ఇస్తే పూజారి ఇస్తనే మధ్యవర్తి ఎవరండి పూజారి అలా అయితే అక్కడికి ఎవరు ఆయన ఆదేశ ఇచ్చినట్లయితే చెప్పిన వెంటనే చేశారు కానీ ఇక్కడ మనకి ఎవరికి ఇవ్వాలి ఎవరైతే షాపులు ఉన్నాలో వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి ఆ నోటీస్ చాలా మందికి ఇవ్వలేదని నా దగ్గరికి వచ్చి చెప్పడం జరిగింది ఈ యొక్క ఆవేదన నాకు కూడా అర్థమైంది ఆ బాధ ఎలా ఉంటుందో నేను ఎక్కడో అరకు వేళ్ళలో చూశానండి అట్టి అడికి వెళ్ళా ఏకంగా కొట్టేడం అనేది చూశాను కానీ కల్లారా ఇవాళ ఇక్కడ మేజర్ పంచాయతీలో ఒక సర్పంచ్గా ఉండి నేనేం చేయలేని పరిస్థితుల్లో ఏకంగా కొట్టేడం అనేది జరిగింది వ్యాపారస్తులు అయితే ఆ మాసం కొట్టి దుకాణాలు కూరగాయల వాళ్ళు అయితే ఏకంగా కొట్టే పడేసేసారు ఆ కాంప్లెక్స్లో చూస్తున్నట్లయితే తుఫాను మనం ఎక్కడ చూసామండి అది తిరుపతిలో ఎక్కడ కొట్టుకొని పోయింది అని అన్నారు అది ఈ రకంగా మనకి పాడేరులోనైతే ఏకంగా కొట్టుకుపోయింది అలా అదేవిధంగా పోలీస్ శాఖ వారికి కలెక్టర్ గారు ఆదేశించారు ఓకే కానీ మనకు వ్యాపారస్తులతో కూడా ఆయనకు కూడా సంబంధం ఉంది మాట్లాడే పద్ధతి అనేది మాట్లాడే విధానం అనేది చాలా ఇదిగా ఉండాలి అదే లేకుండా ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చి మాట్లాడడం అనేది పద్ధతి కాదు అది కలెక్టర్ గారికి ఈ విషయం అనేది తెలిసి ఉండకపోవచ్చేమో అంటే చేసేమన్నారు అంటే చేసేడమేనా మనిషి పొట్టకూటి కోసం మీరు మా మనిషి వ్యాపారస్తులు ఉంటేనే ఇక్కడ మేము ఉన్నాం ఒకరు ఒకతోనే ఓటేసేస్తే ఎవరు గెలిచారండి ఒక స్థానికంగా ఉన్న వాళ్ళు ఓటేసేస్తే ఎవరు గెలిచారు వ్యాపారస్తులు ఉండాలి మీరు ఉండాలి మేము ఉండాలి మీ సఖ్యత ఉంటేనే మీకు మాకు మధ్య బాండింగ్ అనేది ఏర్పడుతుంది అలా కాకుండా మన మధ్య ఈ విధంగా ఏర్పాటు చేయడం వల్ల ఇలాగా ఈ గాళ్ళు ఇలా చేయడం వల్ల మన యొక్క బంధాన్ని దూరం అవ్వడం తప్ప ఇంకేమీ లేదు కొంతమంది వ్యాపారస్తులు కొంచెం పెద్ద షాపుల్లో ఉన్న వాళ్ళు బట్టల షాపు కిరాణా షాపుల్లో ఉన్న వాళ్ళు కొట్టేస్తున్నారు రేకులు కొడుతున్నారు తెలీదు గోడలు కొడుతున్నారు కూడా తెలియట్లేదు సో వీళ్ళు 3 రోజులు టైం ఎందుకు ఇచ్చారండి మేము చెత్త ఏరుకోవడానిక ఆ ట్రాక్టర్లో ఈ చెత్త నాకు తెలిసి మీకు టైం ఇచ్చినట్టు లేదు మా పంచాయతీ వారికి టైం ఇచ్చినట్లు మాకున్న సిబ్బంది చాలా తక్కువ మొన్న పండక్కి మొన్న వాళ్ళు సగం మందికి అక్కడ మనుషులు తీసి పెట్టారు ఎంతవరకు చేస్తారండి కాల్వలది కొంతమంది ఏంటంటారు బయట నుంచి వచ్చిన ఎవరు మున్సిపాలిటీ వాళ్ళకి కొంతవరకే చేస్తారు కానీ ఇక్కడ స్థానికంగా కూడా మేము పంచాయతీ పరిధిలో ఉన్న ఆ 18 మంది మాత్రమే అది నీట్గా తీస్తారు ఇప్పటికే అక్కడ చెత్త డంపింగ్ వాళ్ళు చాలా నిండిపోయింది ఇప్పుడు దీన్ని తీసుకొని మేమేం చేయాలి ఈ 3 రోజులు మీకన్నా మాకే టైం ఇచ్చినట్టున్నారు ఎక్కడెక్కడ ఉండిపోయిందో అది తీసి ఏరుకోమనేమో కాబట్టి మనమందరం మీతో పాటు మీరు మమ్మల్ని గెలిపించారు ఆ హక్కు ఉంది కాబట్టి మీరు నా దగ్గరికి వచ్చి అడిగారు కాబట్టి ఇక్కడ ఎవరని లేదు తారతమ్యం ఎవరూ లేదు అందరూ సమానమే మీకు ఏది జరిగినా మీ వెనకాల మేము ఉంటామని